రాష్ట్రంలోనైనా రాష్ట్రంలోనైనా రాజధాని నిర్మాణం అనేది ఒక్క రోజులోనో ఏడాదిలోనో సంభవించే పరిణామం కాదు. మూడు గ్రామాలు కలిసి చెన్నపట్టణంగా మారితే అది చెన్నై కావడానికి 200 ఏళ్లు పట్టింది. హైదరాబాద్ చరిత్ర 400 ఏళ్ల క్రితమే మొదలైంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న నగరాల్ని 10 లేదా 20 ఏళ్లలో కట్టేయడం సాధ్యమేనా? ఏపీ సర్కారు చెబుతున్న స్మార్ట్ సిటీ ప్రపంచ స్థాయి నగర నిర్మాణం అంత తేలిక? సింగపూర్, బీజింగ్, టోక్యో ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదగడానికి ఏళ్లు పట్టింది. వేలు లక్షల కోట్ల రూపాయల నిధులు ఖర్చయ్యాయి. అక్కడి ప్రభుత్వాలు ఒక విజన్తో వీటిని అభివృద్ధి చేశాయి. ప్రపంచంలో అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలు తమ దేశంలో ఉండేలా చర్యలు తీసుకున్నాయి. ఈ నగరాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. టోక్యో ప్రపంచవ్యాప్తంగా అనేక బహుళజాతి సంస్థలకు కేంద్రస్థానం. సింగపూర్ విలాసవంతమైన పర్యాటక కేంద్రంగా మారింది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలోని 30% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందితే మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కొత్త రాజధాని ఈ పరిస్థితిని బ్యాలెన్స్ చేయగలదా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు, కానీ సింగపూర్ తో మటుకు మొత్తం సింగపూర్ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. సింగపూర్ కంపెనీ ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కంపెనీతో రాజధాని అథారిటీ కుదుర్చుకున్న ఒప్పందం అనేది నిజానికి దాని యొక్క చట్టబద్ధత ఎంత అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారు? రెండవది, సింగపూర్ కంపెనీకి ఎంత డబ్బు చెల్లిస్తారన్నది దాంట్లో స్పష్టంగా లేదు. అంటే డబ్బు చెల్లించడం లేదు, ఒప్పందంలో వాళ్ళకేమొస్తుందో లేదు, వీళ్ళకేమొస్తుందో లేదు, ఏమీ లేకుండా సింగపూర్ కంపెనీ ఎందుకు ఇంత పెద్ద బృహత్ కార్యాన్ని చేపడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. జపాన్ లో 5 రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఏపీ రాజధాని నిర్మాణంలో జపాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి సంస్థలు పాలు పంచుకుంటాయని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జపాన్ నుంచి వచ్చే పెట్టుబడిదారులకు సింగిల్ విండోలో అనుమతులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. మంచిదే, కానీ అసలు జపాన్ పరిస్థితి ఏమిటో బాబు అంచనా వేశారా? ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ప్రస్తుతం సంక్షోభం వైపు దూసుకుపోతోంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసిన ప్రధానమంత్రి షింజో అబే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ నుంచి 10 ఏళ్ల పాటు ఆర్థిక సాయం, పెట్టుబడులు ఆశించడం సాధ్యమేనా? ఒక్కరోజున అద్భుతాలు వస్తాయనుకోవటం గానీ, లేకపోతే మహానగరాలను అద్భుతంగా ఇవాళ మీరు మిగతా పరిస్థితిని, విద్యని, ఆరోగ్యాన్ని బాగు చేయకుండా, మరి మౌలిక సదుపాయాలను పెంచకుండా, పారిశ్రామిక పెట్టుబడులకు వాతావరణం ఏర్పరచకుండా, అవినీతి అనే పాలన తీసుకురాకుండా, భూమి ఖరీదుని కొంచెం అదుపు చేయకుండా, మరి పెట్టుబడులు తగిన వాతావరణాన్ని సృష్టించకుండా, ఈ కులాలు, వర్గాలు, ఈ లంచాలు, ఇలాంటి వాతావరణం నుంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తు చూడగల వాతావరణం సృష్టించకుండా, కృత్రిమంగా ఏదో కొన్ని లక్షల కోట్లు డబ్బులు వచ్చేస్తాయి, పెట్టేస్తే పెద్ద గొప్ప నగరాలు వచ్చేస్తాయి, ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుంది అనుకున్నది పునాది లేకుండా మెడకట్టినట్టు అవుతుంది. భారతదేశంలో ఇటీవల రాజధాని నిర్మించిన రాష్ట్రం ఛత్తీస్గఢ్. గాంధీనగర్, ఛత్తీస్గఢ్, భువనేశ్వర్ తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏర్పడిన క్యాపిటల్ నయా రాయ్పూర్. 41 గ్రామాల పరిధిలోని 20,000 ఎకరాల్లో నయా రాయ్పూర్ నిర్మించడానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినా అంచనాలు దాటిపోయాయి. దేశంలో ప్రస్తుతం స్మార్ట్ సిటీగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్న నగరాల గురించి చెప్పాల్సి వస్తే నయా రాయ్పూర్ ముందంజలో ఉంది. నయా రాయ్పూర్ లో సాఫ్ట్వేర్ పార్క్, బిజినెస్ ఆఫీసులు, హెల్త్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్టార్ హోటల్స్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలు, సరస్సులు ఉన్నాయి. ఏపీ క్యాపిటల్ 30,000 ఎకరాల్లో 100,000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తామని చెబుతోంది చంద్రబాబు సర్కార్. 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఎంత భారీ నిర్మాణాలు చేపడతారో అంచనా వేయటమే కష్టం. పైగా కేంద్రం కూడా తన పాత్ర తను నిర్వహించడం లేదు. 5,000 కోట్లు, 10,000 కోట్లు ఇవ్వాలి కదా కనీసం. చంద్రబాబు నాయుడు గారు మొదట్లో 3 లక్షల కోట్లు అడిగారు, ఇప్పుడు 3,000 కోట్లు కూడా రాలేదు. అయినా కానీ ఆయన అన్ని పార్టీలను, ప్రజలను కలుపుకొని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. అందుకే ఇది ఒక విధంగా పారదర్శకత లేని, సందేహాస్పదమైనటువంటి వ్యవహారంగా ఉంది. విభజన బిల్లు ప్రకారం హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇంకా 9.5 ఏళ్ల పాటు ఏపీకి రాజధాని సమస్య లేకుండా పరిపాలన ఏపీ నుంచి సాగించాలంటే వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లాలని ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఏపీ రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులకు నివాస భవనాలు లాంటివి అత్యవసరంగా కనిపిస్తాయి.
మొదటగా వీటి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని పాలన కుదుటపడిన తర్వాత స్మార్ట్ సిటీ ప్రపంచస్థాయి ప్రమాణాలు సౌకర్యాలు సింగపూర్ నమూనా లాంటి వాటి మీద దృష్టి పెడితే మంచిదేమోననే సలహాలు వినిపిస్తున్నాయి కొంతమంది కార్పొరేట్ టైకూన్స్ అనుకూలంగా రాజధాని నిర్మాణం చేస్తారా అనేటువంటి భావన కలుగుతోంది సో ఆ కార్పొరేట్ క్యాపిటల్ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి క్యాపిటల్ ని నిర్మించాలని అనుకున్నప్పుడు డెఫినెట్ గా సింగపూర్ లాంటి రాజధాని తప్పనిసరిగా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది కాబట్టి మీరు సీమాంధ్ర ప్రజలు కోల్పోయింది సింగపూర్ ను కాదు సీమాంధ్ర ప్రజలు కోల్పోయింది హైదరాబాద్ ని హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఉండే అవకాశాన్ని సో కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది విడిపోయిన తర్వాత కొత్త రాజధాని నిర్మించుకోవటం ఆంధ్రప్రదేశ్ కు నిజంగానే అద్భుతమైన అవకాశం మద్రాసు కర్నూలు హైదరాబాద్ ఇలా రాజధాని విషయంలో ఆంధ్రులకు ఏళ్ల తరబడి అన్యాయమే జరుగుతోంది అన్ని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు గొప్ప అవకాశం అవసరం కలిసి వచ్చాయి కొత్త రాజధాని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు అలా కోరుకోవటం ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు కూడా కానీ పరిస్థితులు ఏ మేరకు సహకరిస్తున్నాయనేది ప్రధానం రాజధాని నిర్మాణం అంటే మాటలతో కోటలు కట్టేసి అరచేతిలో స్వర్గం చూపించినంత తేలిక కాదనేది వాస్తవం డెవలప్‌మెంట్ అంతా కూడా ఒక చోటే కాన్సంట్రేషన్ చేయటం కరెక్ట్ కాదు హైదరాబాద్ నగరంలోనే మొత్తం అభివృద్ధి అంతా కేంద్రీకరించి సంస్థలు అన్నిటిని అక్కడ పెట్టడం వల్ల జరిగినటువంటి అనర్థకం చూశాం సీఎం గారు కూడా ఒక దశలో ఆ విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని పెడతామని చెప్పినటువంటి సమయంలోనే వికేంద్రీకరించుతాము అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ అభివృద్ధి అంతా కూడా రాజధాని నగరంలోనే మళ్ళీ కేంద్రీకరించేటటువంటి దిశగా ఆలోచనలు జరుగుతూ ఉన్నట్టుగా కనపడతా ఉంది హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను ఎవ్వరూ విస్మరించలేరు భాగ్యనగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబుదే అయితే హైదరాబాద్కి అప్పటికే ఉన్న వనరులు ఆదాయం భౌగోళిక పరిస్థితులు చారిత్రక వైభవం లాంటివి కలిసొచ్చాయి తుళ్ళూరుకు ఆ స్థాయి ఉందా ఏపీ కొత్త రాజధాని అలాంటి స్థాయిని అందుకోవాలంటే చాలా కాలం పట్టొచ్చు ఈలోగా అంచనాలు పెరిగిపోవచ్చు వీటన్నింటినీ సమన్వయం చేయటం విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినంత తేలిక కాదు సింగపూర్ జపాన్ అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసే బదులు నేల మీద పునాదులు గట్టిగా వేయటం మంచిదేమో చంద్రబాబు విజన్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు కానీ సింగపూర్ లాంటి రాజధాని నిర్మించాలంటే పరిస్థితులన్నీ అనుకూలించాలి ప్రకృతి సహకరించాలి కేంద్రం నుంచి నిధులు నిరాటంకంగా రావాలి నీకిస్తే నాకు కూడా ఇవ్వాలని రాష్ట్రాలన్నీ కేంద్రం మెడ మీద కత్తి పెడుతున్న తరుణంలో కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే వాటిని సంపాదించడం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందేమో ఇది వల్ స్టోరీ బోర్డ్ మరొంసంతో మళ్ళీ కలుద్దాం నమస్తే।